గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా సోమశిలలో రెండో రోజు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. ముందుగా మహిళలు హారతులతో స్థానికులు శాల్వాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ లబ్ధి పొందిన లబ్ధిదారులకు కరపత్రాలను అందజేశారు. ఇంటింటికి వెళుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ మాకు రోడ్లు సైడు కాలువలు నీటి సమస్యలు ఉన్నాయంటూ ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ నూతన పైప్లైన్ నిర్మిస్తున్నామని 20 రోజుల లోపల నీటి సమస్య లేకుండా చూస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. మిగిలిన సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని 175కి 175 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ, మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి